సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. అరే, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈరోజు మీరు దేవుని సన్నిధి కొరకు కేటాయించినందుకు కూడా దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను. దేవుడు నన్ను నడిపించిన కొలది మీకు వాక్యము అందిస్తాను. తప్పకుండా దేవుని వాక్యం వినాలి. నేను కొద్ది కూడా ప్రాక్టికల్ సైడ్ మరి వాక్యంతో జోడించి మీతో పంచుకోవాలని కోరుతున్నాను. పరిశుద్ధత, పరిశుభ్రత అనే ఈ అంశాలు నేను మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో అంశం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు నా హృదయాన్ని మనసును వెలిగించి ఇచ్చిన అంశము. మరి 23 సంవత్సరాల నుండి నేను సేవ చేస్తున్నాను. దేవుని పిలుపు మేరకు ఎప్పుడు కూడా పరిశుభ్రత అనే ఒక టాపిక్ మీద స్త్రీలకు ఉపదేశము ఇవ్వలేదు, మరి నేను ఎక్కడ వినలేదు కూడా. కానీ ఇటు సచ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ అని, ఇది చాలా ప్రాముఖ్యమైందని, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడని వాక్యంలో ఉంది. పరిశుద్ధంగా ఉండాలంటే ఆత్మలో మాత్రం కాదు పరిశుద్ధత, మరి నీ యొక్క శరీరంలో, నీ మనసులో, ఆత్మీయ జీవితంలో, నైతికంగా ఇవన్నీ కూడా మిళితమై ఉంది పరిశుద్ధత. మరి పరిశుభ్రత మీద ఈ పరిశుద్ధత ఆనుకొని ఉందని కూడా నేను తెలుసుకోగలిగినాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ దేవుడు దిగొస్తాడని, అది దేవుని వాగ్దానాల్లో ఒకటి. ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారు అంటే వెంటనే మనం ఏం చేస్తాం, ఇల్లంతా సాదిరి దుమ్మంతా దులిపి అంతా చక్కగా ఒక అపియరెన్స్ ఇస్తాం అనమాట. ఏంటంటే మేము చాలా శుభ్రంగా ఉండేవారమే, మా ఇల్లు చాలా నీట్ అని మరి కనపరుచుకోవడానికి ఉన్న ప్రయత్నాలు అన్నమాట. నేనేమంటున్నానంటే దేవుడు మనతో యుగ సమాప్తి వరకు ఉంటానని అన్నాడు కదా. ఇప్పుడు వచ్చి అప్పుడు పోయే చుట్టం కాదు కదా దేవుడు. ఎప్పుడు ఉంటున్నాడు మనతో దేవుడు అంటే మనము ఎల్లకాలం పరిశుద్ధంగా పరిశుభ్రంగా ఉండాలి. దేవుని స్తోత్రం. వి హ్యావ్ టు బి హోలీ ఆల్వేస్, వి హ్యావ్ టు బి క్లీన్ ఆల్వేస్. ఈ పరిశుద్ధత గురించి మరి నేను ఇలాగ ధ్యానిస్తున్నప్పుడు చాలా కార్యాలు నాకు జ్ఞాపకం వచ్చింది. పరిశుద్ధంగా ఉండాలని ప్రయత్నిస్తారు, కానీ కొన్నిసార్లు పరిశుభ్రంగా, పవిత్రంగా, మన అంశం ఏంటి, పరిశుద్ధత, పరిశుభ్రత, పరిశుభ్రంగా ఉండడానికి మర్చిపోతారు. పైకి చాలా బాగా కనబడతారు, కానీ దేవుడు ఇచ్చిన ఈ దేహము దేవుని ఆలయం అని మర్చిపోతారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, మీ దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. అంటే ఈ దేవుడిచ్చే ఆలయము మన సొత్తు కాదు, అది దేవుని సొత్తు. కొన్నిసార్లు నీ చేతిలో ఇంకొకరి వస్తువు ఉంటే నువ్వు అంటావు, అమ్మో ఇది నాది కాదు, ఇది ఇంకొకరిది, జాగ్రత్త అని అంటాం కదా. నాది కాదు, నేను జవాబుదారిని, ఇది ఇంకొకరిది. అలాగే నీ దేహం కూడా నీది కాదు. మరి యేసు ప్రభు విలువ పెట్టి కొనుక్కున్నాడు, విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చినాడు, తన రక్తము ధార పోసినాడు. కాబట్టి నీ దేహము విలువైంది, నీ ఆత్మ విలువైంది. ఆత్మ పవిత్రంగా పరిశుద్ధంగా ఎలాగుందో దేహం కూడా పరిశుద్ధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. హోలీనెస్ అండ్ క్లెన్లీనెస్. కొందరికి భక్తి ఎక్కువ, ఆ భక్తి పొరల ఇంటికి పోయి చూస్తే ముక్కుకు బట్ట కట్టుకొని పోవాలి. నేను ఆ ఇల్లు చాలా పెద్దగా ఉంది, అప్పుడు నేను అనుకున్నాను అమ్మాయ పెద్ద ఇల్లు కదా, ఎందుకంటే నేను వెరీ పర్టికులర్ అబౌట్ హైజీన్. చాలా నాకు అది అన్నమాట, పరిశుద్ధంగా పవిత్రంగా లేకుంటే, పరిశుభ్రత లేకుంటే నేను అడుగు పెట్టలేను అనమాట నాకు. ఎందుకు ఆ చిన్నప్పటి నుండి అలవాటు స్వభావం. నేను సంతోషంగా వెళ్ళినాను ఆ గృహంలో. నా బ్యాగ్ పెట్టడానికి అక్కడ టేబుల్ మీద పెడతాను చూసినప్పుడు ఇల్లు పెద్దగా ఉంది, ఆ టేబుల్ అంతా నూనె మరకలు, పొద్దున బ్రేక్ఫాస్ట్ తిని మిగిలిన ఆ ఫుడ్ పార్టికల్స్ బ్యాగ్. నాతో అమ్మాయిని తీసుకెళ్ళాను నాకు హెల్ప్ చేయడానికి. అమ్మాయి తడబడుతుంది బ్యాగ్ ఎక్కడ పెట్టాలని, చూస్తే అయ్యో ఏంటి అంత నూనె మరకలు ఉన్నాయంటి. అప్పుడు నేను ఎప్పుడు నా బ్యాగ్లో నేను టిష్యూస్ తీసుకొని వెళ్తాను అమ్మా, ఆ టిష్యూ తోటి నేనే స్వయంగా మరి
ఆ టేబుల్ అంతా శుద్ధి చేసి నేను నా బ్యాగ్ పెట్టుకున్నాను. అప్పుడు నాకు అర్థమైపోయింది, మొదటి రూమ్లోనే ఇంత పరిశుభ్రత ఉంటే ఇక ఈ లోపల ఇంకా పోయినాక తెలుస్తుంది ఏముందో. అప్పుడు మరి నేనేం చేసినట్టు, మరి జస్ట్ ఇట్లా చూశాను వెనుక, పెద్ద అన్ని గదులు చాలా పెద్దగా ఉంది. అక్కడ ఒక అమ్మాయి ఉంది 21 సంవత్సరాల యంగ్ గర్ల్, తల్లిదండ్రులు ఇద్దరు గుడిలో ఉన్నారు. ఈ యంగ్ గర్ల్ నాకు పరిచయం చేయడానికి పెట్టినారు. ఆ అమ్మాయిని చూడగానే నాకు అర్థమయ్యింది, షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేనేజింగ్ హౌస్. ఇల్లు పట్టు ఉండి ఇంటిలో ఒక ఆడపిల్ల ఎలా కళకళలాడాలి, ఎంత చురుగ్గా ఉండాలి కదా, మొద్దు మొద్దుగా అనిపించింది. అయితే వెంటనే నేను పోయినప్పుడు ఒక రూమ్ లాక్ చేసేసింది అనమాట. నేను అన్నాను, నాకు ఆ రూమ్లోకి వెళ్ళొచ్చా, కొద్దిగా నేను చేంజ్ చేసుకోవాలంటే, వద్దమ్మా ఆ రూమ్లో ఫ్యాన్ చాలా స్పీడ్గా తిరుగుతుంది కాబట్టి వద్దని. అప్పుడు పరిశుద్ధాత్మ నాతో అంటున్నాడు, అంత గందరగోళంగా ఉందన్నమాట ఆ రూమ్. అందుకే నేను చూడకుండా వెంటనే అది గొల్లం పెట్టేసింది. తర్వాత నేను అనుకున్నాను, అమ్మో మరి ఇప్పుడు బాత్రూమ్ ఎట్లుంటుందో నాకు తెలియదు, బాత్రూమ్ తెరిస్తే అంత జిగ్గు జిగ్గు ఉందన్నమాట, ఆ బకెట్లు ఆ మగ్గు అబ్బా ఒళ్ళు దద్దరిల్లిపోయింది. అంటే నాకు ఇక ఆ మంచి వాక్యంతో నింపబడిపోయినాను, కానీ ఎంతో ఒకలాంటి బాధ కలిగింది మనసులో. తర్వాత నేను ఒక టీ కావాలి కదా, నేను నాతో ఉన్న అమ్మాయికి చెప్పాను టీ కావాలి మరి అంటే, అమ్మో మీరు కిచెన్ చూస్తే టీ తాగరమ్మా అనేది. ఏంటో అట్లా అంటున్నావు, నాకు కొంచెం టీ కావాలి కదా అంటూ నేను అన్నాను, సరే నేను కిచెన్కు రాను, నేను ఇటు సైడ్ కూర్చుంటాను, నువ్వు ఎట్టాగానన్నా టీ చేసి నాకు తీసుకుని నా తలని వస్తుంది అన్నప్పుడు, అక్కడ కిచెన్ కాదది నరకం, ఆ పొయ్యి మీద అంత పసుపు కారం నూనె, ఆ పట్టుకునే బట్ట అయితే ఒకసారి చేతికి తీసుకుంటే మళ్ళీ దీని కింద దులిపోవాలన్నమాట, ఆ బట్ట అతుక్కపోతుంది అనమాట బట్ట, అంత భయంకరంగా ఉంది కిచెన్. ఎలాగో మన అమ్మాయి పోయి అంత శుభ్రం చేసి ఒక కప్ ఛాయ్ చేసి తెచ్చింది. ఇంకొక రూమ్కు జస్ట్ ఇట్లా చూసినప్పుడు ఒక గుట్టలాగా నాకు అనిపిస్తుంది, 6 నెలల వరకు ఆమె కట్టిన చీరలు ఆ ఇంటి ఆవిడ, ఒక పెద్ద రాశిలాగా ఉందన్నమాట, కట్టి వదిలేస్తారు చూడు, కట్టి వదిలేస్తారు. షో నాకు అనిపించింది, ఏంటిది ఇల్లాలు, ఇల్లు చూసి ఇల్లాలు సంఘం తెలుస్తుందట. ఇల్లు చూడగానే జాగ్రత్తగా ఉండి, ఇంతమంది ఇల్లాలు ఇక్కడ వింటున్నారు వాక్యం, మీ ఇంటికి వచ్చి స్మైల్ ఇచ్చిపోతారు కదా, వెనక చెప్తారు నీ గురించి, నువ్వెంత చక్కగా ఇల్లు పెడుతున్నావు అని. అయితే పెద్ద రాశి అండి, బట్టలు బట్టలు, అది కూడా పట్టు చీరలు, విలువైన చీరలు, ఇలాగ పెద్ద రాశి. ఆ రోజు మరి చాలా ఆశ్చర్యపోయినా, ఈ ఆత్మీయ జీవితంలో అనేక మర్మాలు బోధిస్తారు స్త్రీలకు, గొప్ప గొప్ప ఆత్మీయ సత్యాలు బోధిస్తారు, కానీ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది, ఒక స్త్రీకి పరిశుభ్రత నేర్పించాలి. ఆమె ఇంటికి స్తంభము లాంటిది కదా, ఆమె వెన్నెముకలాగా ఉండి ఇల్లు మేనేజ్ చేయాలి, భర్తను పిల్లలను క్రమంలో నడిపించాలి. కొంతమంది స్త్రీలు ఉద్యోగం చేసి ఇంత సంపాదిస్తారు, కుటుంబానికి పోషణ ఇస్తారు, కొంతమంది సేవలు అద్భుతంగా వాడబడుతున్నారు. మరి ఇటు స్త్రీ ఇల్లు కూడా చక్కగా పెట్టుకుంటే ఆ ఇల్లు ఎంత కళకళలాడిపోతుంది కదా, దేవుని సన్నిధి అలా దింపుకుంటారు కదా. ఆత్మతో నింపు, ఆత్మతో నింపు అని ప్రార్థనలే కానీ పరిశుభ్రతతో నింపితే ఆత్మ సొంతగా దిగొచ్చేస్తుంది నీ మీదకి, పావురాకారంలో నీ మీదకి వచ్చి వాళ్తుంది పరిశుద్ధంగా పరిశుభ్రంగా ఉంటే. చాలామంది పాటించరు, పట్టు చీరలు కట్టుకొని వస్తారు చూడగానే, ఫుల్ మేకప్ పట్టు చీరలు పటపట అని, ఆ కింద స్కర్ట్ చూస్తే నల్లా ఉంటుంది బొగ్గులాగా, అది ఉతికి ఎన్ని రోజులైందో, ఆ లోపటి గార్మెంట్ చూస్తే కంపు కొడుతుంది వాసన. నాకు అనిపిస్తుంది ఒక స్త్రీ యొక్క హైజీన్ లేక ఆ క్లెన్లీనెస్ చూస్తే ఆమె భక్తికి బెరోమీటర్ అన్నమాట అది, ఆ భక్తి ఎంతనో మీరు కొలవచ్చు. ఎందుకంటే లోపట ఒకటి బయట ఒకటి, కొందరు దుర్వాసన కొడతారు, ఆ దుర్ స్నానం చేయరు, సోమరి స్త్రీలు అన్నమాట.
ఒక దినమంతా దేవుడిచ్చిన ఆరోగ్యంతో నువ్వు పనిచేసిన తర్వాత చెమట సహజంగా వస్తుంది కదా. మరి సాయంకాలం అయినప్పుడు నీ పిల్లలకు నీ భర్తకు అన్నం వడ్డించాలి, ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో మోకరించి నీ ఒళ్ళు ఎలాగ ఉండాలి, స్నానం చేయాలి, తప్పకుండా స్నానం చేసి ఆ యొక్క చెమటను తొలగించి వెన్ యు ఆర్ క్లీన్ గాడ్స్ ప్రెజెన్స్ విల్ కమ్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ. కేరళలో నా అత్తగారి గురించి చెప్పక నేను ఉండలేను, ఎందుకంటే చెరియన్ గారి తల్లి అయినా నా తల్లి అయినా నేను చూసిన గొప్ప స్త్రీలు ఇద్దరు, అంటే చాలామంది ఉంటారు, నేను చూసిన వ్యక్తుల గురించి నేను చెప్తున్నాను. ఆమె ఎస్టేట్ అనమాట, ఇలాగూ రెండు గిన్నెలు కడిగి ఇంత అన్నం వండుకొని భర్తకు పిల్లలు పెట్టేది కదా, ఎస్టేట్ అనమాట. రబ్బర్ ఎస్టేట్ ఉంది, కొక్కో ఎస్టేట్ ఉంది, పెద్ద పెద్ద మరి భూములు అవన్నీ ఉండి అంత 35 మంది పనివారిని నేను చూసినాను. అందరికీ అన్నం వండి పెట్టి అంత చేసిన తర్వాత పనులన్నీ మేనేజ్ చేసిన తర్వాత రాత్రి ఆమెను చూడాలా చూడ ముచ్చట అనమాట. ఇప్పుడు కూడా ఉంది, ఆమె బ్రతికుంది. ఇప్పుడు ఆమెకు 91 ఇయర్స్. ఎంత అందంగా ఉంటుంది తెలుసా, చక్కగా నిటారుగా వంగుడలేదు ఏం లేదు. అంటే ఆమె ఇల్లు, ఇంటి వారి ఆరోగ్యం, ఆమె ఆరోగ్యం, ఇంటి శుద్ధి, బయట శుద్ధి, ఆమె శుద్ధి అంతా మేనేజ్ చేస్తుంది అనమాట, ఎంత అద్భుతంగా. అయితే స్నానం చేస్తుంది అక్కడ కేరళ క్లైమేట్లో ఎప్పుడు ఉబ్బరిస్తుంది కాబట్టి తల స్నానం చేస్తుంది. ఇంత పొడుగు జుట్టు, తల స్నానం చేసుకొని పవిత్రంగా తెల్ల బట్టలు కేరళ స్టైల్లో కట్టుకొని వచ్చి పవిత్ర గ్రంథం తీసి, పరిశుద్ధ గ్రంథం తీసి 11 అప్పటికే రాత్రి అయిపోతుంది. ఈమెకి ఇంత స్టామినా ఎక్కడ నుండి అనిపిస్తుంది నాకు చూడండి. ఉట్టిగానే ఎవరు ధనవంతులు కారండి, అట్లయితే నడుమంత్రపు సిరితో లక్కీ లటుక్కు లాటరీ ఏదో వచ్చింది అయినారేమో, కానీ ఇస్సాకును దేవుడు క్రమంగా ఏం చేశాడట, దీవించిన. నీవు కొన్ని నియమాలు పాటిస్తే స్టెప్ బై స్టెప్ గాడ్ విల్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. దేవుని స్తోత్రం. ఆమె ఊరికనే అంత గొప్ప స్త్రీ కాలేదు, ఎంతో మరి ఆస్తిపరురాలైందా. ఆమె చాలా శ్రమజీవి అయినా ఎంత పవిత్రంగా తన ఇల్లు కాపాడుకుంటుంది. పెద్ద ఇల్లు అండి, నాకు పెళ్ళై ఆ ఇంటికి నేను అడుగుపెట్టినప్పుడు నేను చెప్తున్నాను ఎన్ని గదులంటే నా దారి తప్పిపోయిన అక్కడ ఇంట్లో. ఏమో ఇదేం పెద్ద ఇల్లు, ఆయనకు దారి నిజంగా లాస్ట్ మై ట్రాక్ అన్నమాట. అంటే ఇలాగ ఈ స్త్రీ ఇంత గొప్పది ఎలాగైందంటే, దేవుణ్ణి వదిలిపెట్టడం లేదు, దేవుని నియమాలు వదిలిపెట్టడం లేదు, పరిశుద్ధత పరిశుభ్రత పాటిస్తూ అలా గొప్ప తల్లి అయింది. నా తల్లి రేచల్ మాథ్యూ గారి గురించి కూడా చెప్పాలి, చాలా శ్రమజీవి, అంత హార్డ్ వర్కింగ్ స్త్రీని నేను ఎక్కడ చూడలేదండి. ఐ నెవర్ సా. పుట్టి కాలం దేవుని సేవలో ఉన్నప్పుడు శ్రద్ధ అన్నమాట, శ్రద్ధ. ప్రతి స్త్రీకి కావాల్సింది ఏంటో తెలుసా, శ్రద్ధ కావాలి. ఆత్మ కావాలని ఇంత ఎత్తు దుంకడం కాదు, ఆత్మ వస్తుంది నీ మీదకి వచ్చి వాళ్తుందని చెప్పాను కదా, మొట్టమొదటి నీకు కొన్ని కార్యాలు కావాలి. అయితే రేచలమ్మ గారు పని బాగా చేసేది, బాగా పని చేసేదండి. అలాగే ఇక్కడ ఈ గుంపులో ఎవరు అంత పని చేయలేదని నేను ధైర్యంగా చెప్పగలను, ఎందుకంటే మమ్మల్ని అందరినీ పైకి తేవాలంటే ఆమె పడిన శ్రమ ఇంతంత కాదు. ఆమె ఒక సంపన్న కుటుంబం నుండి వచ్చేది. కేరళలో వాళ్ళకు కొండలు ఉండేవి, ఈ కొండ మాది ఆ కొండ మాది అన్నట్టు కొండలు ఉండిన ఒక సంపన్న కుటుంబం నుండి వచ్చింది. 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె ఒక కొవ్వొత్తిలాగా ఇక్కడ కరిగిపోయింది సేవలో. ఎంత శ్రద్ధ అంటే చెప్పలేమండి, నడుముకి ఇట్లా బట్ట గట్టి కట్టుకొని వంగి లేచి పనిచేసేది. ఆమె ఒకవేళ పోస్ట్ కార్డు రాసి మాకు ఇంత అవసరం ఉంది మీరు పంపండి, పిల్లల ఫీజులు కట్టాలి, మరి భర్త సేవకుడు, సేవలో ఏమీ లేదు, వచ్చి రాబడి ఏదైనా దొరికితే నాన్నగారు మరి తక్కిన వాళ్ళకి ఇచ్చి పనిచేసి ఇంటికి ఖాళీ బ్యాగ్ తెచ్చేది ఎప్పుడు. అయితే అమ్మగారు మా ఇంట్లో ఒక 10 గేదెలు పెంచింది. గేదెలు అంటే గౌడీ బర్రెలు అనమాట, కొమ్ములు తిరిగి ఉంటాయి. దాన్ని లైన్గా కట్టేసి దాన్ని నడుము గట్టిగా బట్టతో కట్టుకొని అదంతా పేడ ఇది ఆ కొట్టమంతా శుభ్రం చేసి ఎంత పని అంటే అంత పని అండి. మరి ఒక మగవాడిలాగా కూర్చొని బకెట్ కాళ్ళ మధ్యలో పెట్టుకొని మరి పాలు తీసి, ఒక అతను వచ్చి పాలంతా తీసుకుపోయి ఆ డబ్బులు తెచ్చేస్తే నా తల్లి
మా ఫీజులు అంతా కట్టేది. ఎందుకంటే మా నాన్నగారు అనేది దేవుని సేవ డబ్బులు స్వార్థం కొరకు ఖర్చు పెట్టొద్దని. అయితే అది మా సొంత ఖర్చులో కాదు, కష్టపడి పనిచేయాలి. మనం కేరళ నుండి వచ్చింది ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కాదు, గొప్పవారు అవడానికి కాదు, సేవ చేయాలి ఆత్మల సంపాదన అన్నప్పుడు నా తల్లి దివారాత్రులు కష్టపడింది. ఎంత కష్టం అంటే అంత కష్టం అన్నమాట, మా ఫీజులు కట్టడానికి, మరి ఇల్లు మేనేజ్మెంట్ చేయడానికి, మళ్ళీ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళకు అన్నం పెట్టి ఆహారం పెట్టి పేదవారికి చేతులు చాపి వారి వస్త్రాలు కొని, ఇంకా పేద పిల్లలు ఉంటే వారి ఫీజులు కూడా కట్టేది నా తల్లి. ఇంత పని చేసింది. అందరూ అనేది ఈమెకు రెండు చేతులు కాదు, ఈమెకు 8 చేతులు ఉంటాయి, 10 చేతులు ఉంటుంది. ఈమె ఒక ఈమె మనిషి కాదు, ఈమె రాక్షసు అనేది. ఎందుకంటే ఎప్పుడు చూసినా దీపం మారిపోదు, 24 గంటలు శ్రమ పడేది. మళ్ళీ మూలుగుతో ప్రార్థన. నేను ఎందుకు చెప్తున్నానంటే దొంగ భక్తి ఉంటే వదిలిపెట్టాలండి. అక్షరాల దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు నేర్చుకొని, మాలాంటి సేవకులు ఏదైనా చెప్తే హృదయంలో భద్రం చేసుకొని దాని ప్రకారం నడవాలి. దేవుని మాట వింటేనే ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు మీకేదో ప్యాకెట్లో సరఫరయ్యే సరుకు కాదు, మీరు డబ్బులు పెట్టినా దొరకదు మీకు ఆశీర్వాదం. మన ముందున్న భక్తులు భక్తి పరురాళ్ళు ఎట్లా జీవించినారు ఆ మాదిరి ప్రకారం నువ్వు అడుగులు వేస్తూ నడవాలి. భక్తి అంటే ఏంటి? గట్టిగా పాట పాడడమా? గట్టిగా అరిసి ఏదో చెప్పడమా? కానీ కాదు. ఎవ్రీథింగ్ బిగిన్స్ ఎట్ హోమ్. నీకున్న భక్తి కానీ, శక్తి కానీ, ప్రేమ కానీ, నీకున్న ఏదైనా కానీ ఆరంభం ఎక్కడో తెలుసా? చెప్పండి గట్టిగా. ఎక్కడ? ఇంట్లో. ఎవ్రీథింగ్ బిగిన్స్ ఎట్ హోమ్. యూ కెనాట్ డ్యూప్ గాడ్. దేవుని కన్నుల్లో గప్పలేవు. కుటుంబం ఒకలాగా పెట్టుకొని బయట ఇంకోలాగా నాటకం ఆడడం పనికిరాదు దేవుని సన్నిధిలో. కాబట్టి ఏది నేర్చుకుంటున్నావో కరెక్ట్గా నేర్చుకోవాలి. అయితే నా తల్లి గురించి చెప్తున్నాను కదా, ఆమె ఉదయం 3 గంటలు లేచి మొట్టమొదటి ఏం చేసింది మా తల్లి అని నేను చూస్తే, మొట్టమొదటి దువ్వెన తీసి మంచిగా తల దూసుకునేది. దువ్వెన తీసి తల దూసుకొని మంచిగా గట్టి కొప్పు కట్టుకునేది. నేను చిన్నప్పుడు చూసేది, అమ్మ పొద్దున లేవగానే దూసుకుంటావా అని అడిగినాను ఒకసారి చిన్నప్పుడు. అవును బిడ్డ, నువ్వు కూడా ఉదయం లేవగానే ఏం చేయాలి? తల దూసుకోవాలి. మీరు ఎంతమంది దూస్తారంటే నాకు 50% కూడా చేతులు ఎత్తారు. ఎందుకు మీతో అబద్ధం ఆడిపియాలి? మీరు లేవగానే కిచెన్లో కొరుకుతారు అంతే. యుద్ధభూమికి సైనికుడు యోధుడు ఉరికినట్టు కదా, అన్ప్రిపేర్డ్ ఫర్ ద డే. ఆ దినం కొరుకున్న సిద్ధపాటు లేకుండా అరుసుకుంటూ బొబ్బలు పెడుతూ తిడుతూ శపిస్తూ ఎంతమంది మీరు కిచెన్లోకి వెళ్ళి మీ ఇంటి వారి కొరకు భోజనాలు సిద్ధపరుస్తారు. ఏమి ఏమి ఉత్తురు ఉత్తురు, మరి ముస్లింస్ అంటారు బర్కత్ అంటారు కదా, ఏం బర్కత్ ఉంటుందండి? ఈ తల్లి తల దూసుకునేది మొదట. నేను నా తల్లిని చూసి నేర్చుకున్నా చాలా అన్నీ. తర్వాత ఆమె ఏం చేసేదంటే పళ్ళు తోముకునేది, మొక్క మంచి సబ్బు పెట్టి కడుక్కునేది. తర్వాత ఏం చేసేదంటే వాక్యం చదివేది. తర్వాత మా అందరి కొరకు ఏడుస్తూ ప్రార్థన అన్నమాట, ఏడుస్తూ ప్రార్థన. మూలుగులు, ఆ పావురాలు మూలుగుతాయి చూడు, అట్లా మూలుగుతూ ప్రార్థన చేసేది. ఆమె ప్రార్థన చేస్తుంటే నేను మరి పడక దగ్గర వచ్చి ప్రార్థన చేస్తుంటే ఇట్లా భూమి కంపించినట్టు అనిపించేది, ఏదో ఎర్త్క్వేక్ అయినట్టు. ఎందుకంటే ఆ ప్రార్థనలో కన్నీటిలో అంత శక్తి, పవర్ ప్యాక్డ్ అన్నమాట. ఒక సోమరిది ప్రార్థన చేస్తే దేవుడు వినడండి. ఒక కష్టజీవి తనకున్న సామర్థ్యం అంతా తనకిచ్చిన కుటుంబం కొరకు లేక దానికి ఇచ్చిన దర్శనం కొరకు ఆమె ప్రయాసపడుతుందంటే అట్టి వారి ప్రార్థనలో అద్భుతమైన శక్తి ఉంటుంది. దేవుని స్తోత్రం. అయితే ఈమె ఇలాగ పనులు మొదలించి మొదలుపెట్టి మాకందరికీ ఎంత మరి సిస్టమాటిక్ ఉండేది అనమాట మా జీవితాలన్నీ. ఆమె నాతో ఒక మాట అనేది, నేను కాలేజ్ చదివేటప్పుడు, బిడ్డ కాళ్ళు ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలనేది. ఎందుకమ్మా కాళ్ళు ఎవరు చూస్తారమ్మా? అందరు ముఖం చూస్తారు కానీ కాళ్ళు చూస్తారా? కాదు కాదు, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఒక స్త్రీ పాదాలు చూస్తారట. ఎందుకంటే ఆమె శుభ్రం అంతా తెలిసిపోతుందంట అరికాళ్ళు చూస్తే. ఆ అరికాళ్ళకు ఎంత శక్తి! యాజకులు మందసం మోస్తూ యోర్ధాన్లో ఆ అరికాళ్ళు నీళ్ళకు తగలగానే ఆ యోర్ధాన్ ఏమైందట
పాయలేకపోయింది. హల్లెలూయా గట్టిగా చెప్తామా? అంటే అరికాండ్లలో కూడా శక్తి ఉంటుందా? అయితే ఈమె ఈ పేడ పనులు అన్నీ గేదెలకు గడ్డి ఇవ్వడం అది ఇవ్వడం ఈ పనులన్నీ యాక్టివ్గా చేసేది. తర్వాత రాత్రి అయినప్పుడు ఎవరమైనా మనం అలసిపోతే ఇక మళ్ళా పోయి పళ్ళు తోమి ముఖం కడిగి కాళ్ళు కడిగి స్నానం చేసి లేకపోతాం ఆ స్నానానికి అంత అంత ఏమంటారు దాన్ని తెలుగులో ఒక మాట అంటారు, అంటే లేజినెస్ అది కాని పని కదా. వాళ్ళు ఏంటంటే పోయి పడుకోవడమే కదా అలవాటు చాలామంది, కానీ అమ్మ అలా కాదు. ఆ అరికాళ్ళు ఎప్పుడు స్మూత్గా తెల్లగా ఉండేది. ఏం చేస్తుందంటే ఒక చూశాను నేను ఒక కొబ్బరి పీస్ తీసి మంచిగా సబ్బు దానికి పెట్టి అరికాళ్ళంతా రాకి కడిగి శుద్ధి చేసుకొని ఆమె పడకెక్కేది. ఏంటండి అలాగూ మూతికేమో స్నోలు క్రీము పెట్టి కాళ్ళ సంగతి మర్చిపోతారా? మీరు నిలబడాలంటే కావాలి కదండి కాళ్ళు. మీరు ఊరికే నిలబడడం మాత్రం, సమస్యల్లో నిలబడాలంటే కూడా మీకు ఈ శక్తి కావాలి కదా. అన్నీ బాగుంది కానీ కాళ్ళు చూడడానికి వీల్లేదు. కళ్ళు కూసుకోవాలప్పుడు కాళ్ళు శుద్ధిగా పెట్టుకోవాలి. స్త్రీల అపరిశుద్ధత మూలాన కుటుంబంలో కొందరు రోగాన బారి పడతారు. ఇంతకుముందు మీరు విన్నారు కదా, చేతులు కడుక్కోరు, చేతులు కడుక్కోరు. ప్రతిసారి నీ చేతులు కడుగుతూ ఉండాలి, చేతులు కడుక్కోవాలి. ఒక వస్తువు ముట్టుకుంటే చేతులు కడగాలి. హాస్పిటల్ స్టేర్స్ పెట్టుకొని ఎక్కుతూ ఉంటావు, ఎన్ని రోగక్రిములు ఉంటాయి దానికి. రోగులు పట్టుకొని మరి దిగుతూ ఎక్కుతూ ఉన్నది. మరి ఇంటికి వచ్చినప్పుడు ఆ శుభ్రత పాటించాలి. ఇంటి వారికి వడ్డించేటప్పుడు నువ్వు శుభ్రత పాటించాలి. బాత్రూమ్ను సరిగ్గా పెట్టుకోవాలి, టాయిలెట్స్ నీట్గా పెట్టుకోవాలి. ఎంత డబ్బు మెడ మీద ఉన్న బంగారం కొరకు ఖర్చు పెడతారు? డబ్బులు లేకుంటే 3% 10% వడ్డీ అయినా చక్ర వడ్డీ అన్నా కట్టి వాని దగ్గర వేని దగ్గర పట్టి తీసుకొచ్చి మెడ మీద వేసుకోవడం కాదు. నీ బాత్రూమ్ శుద్ధిగా ఉండాలి మొదట. చాలా భయంకరం అన్నమాట. తల స్నానం చేస్తారు, ఆ షాంపూ పాకెట్ అక్కడే పడేస్తారు. అది ఎంత డేంజరస్ అండి. అది తగిన తర్వాత ఎక్కిన వాళ్ళు జీమని జారి నెత్తి పగిలి 6 నెలలు 1 సంవత్సరం మరి పడక మీద బాత్రూమ్ దగ్గర నీళ్లు లేకుండా తడిగుడ్డతో ఏం చేయాలి వెంట వెంటనే తుడిచి. అంత జ్ఞానం లేదా మీలో? ఎవరికైనా జ్ఞానం కొద్దు ఉంటే ఎవరిని అడగాలట? దేవుణ్ణి అడగాలట. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఇల్లు కడుతుంది. కట్టడం అంటే ఏంటి? ఇటుక ఇటుక ఇనుము పెట్టి కట్టడం కాదు, తెలివి, సామర్థ్యం, వివరం, వివేచన, బుద్ధి, వీటన్నిటితో కట్టుకోవాలి. ఎంత అశ్రద్ధ అంటే చెప్పలేము. తలస్నానం చేసి వెంట్రుకలు స్నానం చేస్తే వెంట్రుకలు ఊడుతుంది కదా. కొందరు బాత్రూంలో కుప్పలు కుప్పలు అక్కడ ఉంటుంది అన్నమాట. ఇంకా కావాలంటే కాళ్ళతో ఆ మూరలో నెట్టేస్తారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే చిన్న చిన్న పనులు క్రమంగా చేసినప్పుడు దేవుని దృష్టిలో మనం విలువగల వ్యక్తులుగా మారిపోతామండి. దేవుని స్తోత్రం. ఒకటి ఇటు సైడ్, ఒకటి అటు సైడ్, ఒకటి ఇటు సైడ్, ఒకటి అటు సైడ్ చేస్తే మా అక్క చెప్పింది, బిడ్డా జీవితంలో మనకేముండాలంటే క్రమం ఉండాలా. ఇప్పుడు అన్నీ తీసి ఒకే ముఖం వేయమన్నది. అబ్బాని విసుకుంటే అన్నీ ఒకే సైడ్ వేసినప్పుడు చూడు ఎంత బాగుంది చూడు. బట్టలు ఆరేసేటప్పుడు కూడా క్రమం పాటించాలని అక్క నేర్పించింది. దేవుని స్తోత్రం. అంటే ఆమె ఇంట్లో నేను చూశాను పడుకునేటప్పుడు ఒక్క స్పూన్ కూడా సింక్లో ఉండదండి. మొత్తం సింక్ క్లీన్ చేసిన తర్వాత, కిచెన్ క్లీన్ అయిన తర్వాత ఆమె పడుకుంటాను వెళ్తుంది. దేవుడు ఆమెను గొప్పగా ఆశీర్వదించినాడు. పిల్లలందరూ చాలా గొప్ప స్థాయికి వచ్చినారు. వాళ్ళ ఇంట్లో ఆమె కుమారుడు పాస్టర్ ఒక పెద్ద సంఘాన్ని నడిపిస్తున్నాడు. అంటే నాకు అనిపిస్తుంది ఊరికే రాదు ఆశీర్వాదాలు, దానికి కొద్దిగా హోంవర్క్ అయితే ఉన్నాయి. దెర్ ఇస్ సమ్ హోంవర్క్. ఎవరుడు ఊరికి నేను దీవించిన ప్రభు, నన్ను దీవించేవారు నేను నేను విడవను ప్రభు, బైబిల్లో ఇలాగుంది అలాగుంది వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రాంతి కాదు. నువ్వు కొద్దిగా హోంవర్క్ చేయాలన్నమాట. దానికి కొద్దిగా కృషి నీ పట్ల ఉన్నది, శ్రద్ధ, కష్టం చేయడం, మరి ఇంటిని చక్కబెట్టుకోవడం చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఆ చెప్పులు ఇంట్లో వేసుకునే చెప్పులు వేరుగా ఉండాలి. ఏముంది ఇన్స్టాల్మెంట్లో ఇన్ని చీరలు కొంటావు, ఒక జత చెప్పులు కొనుక్కోవా? ఆ చెప్పులు కావాలి కదా, మరి ఇంట్లో తిరగడానికి వేరే చెప్పులు. ఇలాగూ మరి పరిశుద్ధత, పరిశుభ్రత అనే అంశం మీద మనం ధ్యానిస్తున్నాము. చక్కగా ఇవన్నీ విన్న మాటలన్నీ కూడా నేర్చుకోవాలి.
మా ఇంట్లో ఒక పని ఉండేది, నేను బ్యాంక్లో పనిచేసేటప్పుడు ఆ బేబీ బిందెలు లోమితే ఏం షైనింగ్ అంటే అక్కడ ఉండి పోయేటోళ్ళ ముఖాలు కూడా కనబడతాయి దాని మీద. అయితే ఇవి ఇంత క్లీన్గా దోముతుంది కదా అని నేను అనుకున్నాను. ఒకరోజు ఒక చిన్న మరి గంటె గరిట దాంట్లో పడిపోయింది బిందెలు. అప్పుడంతా పిల్లలు చిన్నపిల్లలు కొంటి పనులు చేస్తుంటారు కదా, అయితే నేను ఆ గంటె తీయాలంటే ఏం చేయాలని చెప్పి నేను ఇక నీళ్ళు మండేస్తానులే ఆ చెయ్యి పెట్టి గంట చెయ్యి జుర్రుమని జారిపోతుంది అనమాట. పైననే తోమేది ఈమె, లోపల అంతా చెట్టు చెట్టు ఉండేదన్నమాట. అప్పుడు అనిపించింది వెంటనే దేవుడు నాతో మాట్లాడినాడు. చాలా మట్టుకు హృదయంలో పాపం పెట్టుకొని బయటికి మంచిగా కనబడతాం కదా, నాకు ఒక ఆత్మీయ పాఠమే పరిశుద్ధాత్మను నేర్పించినాడు. చూడండి ఈ స్త్రీ, మేము చూడాలని మంచిగా చింతపండేసేవాము ఇది బిందెలన్నీ, లోపల ఆమె ఎప్పుడు చేయిబెట్టి తోమలేదు. అలా కొన్నిసార్లు పౌలు భక్తుడు తిమోతికి చెప్తాడు, మీరు పైకి భక్తి గల వారి వలె ఉన్నారు, పైకి భక్తి గలవారిగా నటిస్తున్నారు కానీ దేవుని శక్తిని మీరు ఏం చేస్తున్నారు, త్యజిస్తున్నారు. హృదయశుద్ధి గలవారు ధన్యులంట వారు దేవుణ్ణి చూస్తారు. ఇంతవరకు